భారత రాజ్యాంగ రచయిత దళిత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షకీల్ ఆవిష్కరించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం నడవాలని, అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ నిలబెట్టాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అంబేద్కర్ జయంతి నెలలోనే విగ్రహ ఆవిష్కరణ చేయడం శుభ పరిణామమని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహ ఆవిష్కరణ వాయిదా వేయడం జరిగిందన్నారు. ఆమ్రేడ్ గ్రామంగా ఉన్న ఎంఎస్సీ ఫారం కేసీఆర్ నిర్ణయంతో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిందని అన్నారు. దీనికి ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాభివృద్ధికి పాటుపడతానని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. శ్మశాన వాటిక, కబ్రస్థాన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్, మండల దళిత బంధు అధ్యక్షుడు సూర్యకాంత్, గ్రామ దళిత సంఘం అధ్యక్షుడు అన్నారం ఆనంద్, సొసైటీ చైర్మన్ నారాయణ, నాయకులు ఎల్లయ్య యాదవ్, జమ్లం శ్రీనివాస్, న్యావనంది సుభాష్, కంటి సత్యనారాయణ, బారి ఆకుల శ్రీనివాస్, ఆత్మల శ్రీనివాస్, కర్రుల గంగాధర్, కమ్లే ప్రదీప్, గోపికుమార్, గడ్డం సాయిలు, కమ్లే అనిల్, నగేష్, నాగరాజు, మోషక్ రాజు, రాజ్ కుమార్, గంగాధర్, సెక్రటరీ రాఘవేందర్ గౌడ్, కారుబార్ కృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎంఎస్సీ ఫామ్లో భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి ఈరోజు స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్సీ గ్రామ దళిత బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ వారి యొక్క జయంతి నెలలో ఈ అన్ని కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైన విషయం. చాలా రోజుల నుంచి ఎంఎస్సీ ఫామ్లో ఇనాగ్రేషన్ చేయాలని స్థానిక సర్పంచ్ విజయ్ గారు, అలాగే ఆనంద్ గారు, మరియు సూర్యకాంత్ అన్న గారు, రాజు గారు, ఈ అందరు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. నాగేందర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. శ్రీరామ్ గారు, నాగభూషణం గారు, వీళ్ళందరూ కూడా. అయితే ఈరోజు మళ్ళా ఈరోజు ఈవినింగ్ టైం ఇస్తామని వచ్చి ఇక్కడ విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే ఎంఎస్సీ ఫ్రామ్ గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కృషి చేస్తాం. ఎందుకంటే కొత్త గ్రామ పంచాయత్గా ఎంఎస్సీ ఫామ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న ఆమ్రేడ్ గ్రామాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే వారికి గ్రామ పంచాయత్ హోదా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా సర్పంచ్గా ఇక్కడ విజయ్ గారు ఎన్నికైన తర్వాత మళ్ళీ అనేక విధాలుగా అభివృద్ధి ఇక్కడ చేస్తున్నాం. స్థానిక సమస్యలు కొన్ని ఉన్నాయి, తప్పకుండా ఒక 15-20 డేస్లో మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ స్థానికంగా ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి పరిశీలించి దాని కొరకు కృషి చేసి ఈ అన్ని ప్రొసీడింగ్స్ కూడా తీసుకొస్తాం. అలాగే డబల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కూడా పెద్ద ఎత్తున ఎంఎస్సీ ఫామ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ ఫామ్ కబ్రస్థాన్ ఇష్యూ ఉంది, అది ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి కూడా ఇమీడియట్గా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. ఇంకా స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పకుండా పరిశీలించి, ఎందుకంటే కొద్దిగా టైం లేదు,
రంజాన్ మాసం ఉంది, కొద్దిగా ఒక పొద్దు ఉన్నాం, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళా ఈ ప్రత్యేకంగా విగ్రహ ఆవిష్కరణ కొరకు ఈరోజు రావడం జరిగింది. ఇంకొక ప్రత్యేక ప్రోగ్రాం పెట్టి ఎంఎస్సి ఫామ్లో ఉన్న అన్ని సమస్యలు కూడా అన్ని విధాలుగా మాట్లాడి మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి మీ యొక్క అభివృద్ధి పనులకు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకుంటామని తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అక్కా చెల్లెలకు, అందరు దళిత బిడ్డలకు, ఎంఎస్సి ఫామ్ మళ్ళా గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భీమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ కి.